धन्यवाद अध्यक्ष मुंदुगा मेमडिगिन ई प्रश्नकु मंत्री गारु स्पष्टंगा समाधानम इच्चिनंदुकु वारिकि धन्यवादालु तेलियजेस्तुन्नानु अध्यक्ष वैएस जगन मोहन रेड्डी गारु मुख्यमंत्री अय्याक अध्यक्ष महिलल मोहाल्लो चेप्पलेनंत आनंदम ई राष्ट्र महिलल मोहाल्लो मनं चूस्ता उन्नाम अध्यक्ष अलागे अध्यक्ष ई रोजु నామినేటెడ్ పదవుల్లో కావచ్చు కాంట్రాక్ట్ పనుల్లో కావచ్చు అధ్యక్ష 50% రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా మనము డ్వాక్రా మహిళల సున్నా వడ్డీకే రుణాలను ఇస్తున్నాం అధ్యక్ష అయితే అధ్యక్ష ఇది ఒక గొప్ప పథకం అధ్యక్ష మహిళలకు ఎంతగానో ఆర్థిక భరోసా ఇచ్చేటువంటి గొప్ప పదకమని తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అయితే మనము గత ప్రభుత్వంలో గనుక చూసుకుంటే అధ్యక్ష కనీసము ఈ పదకాన్ని ఏ మాత్రం కూడా అమలు చేయలేదు అధ్యక్ష చెప్పాలంటే అధ్యక్ష ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఇంకా అసలు వీళ్ళు డ్వాక్రా లోన్లు అసలు ఏమన్నా రుణమాఫీ చేశారా అధ్యక్ష డాకరా లోన్ రుణమాఫీ కాదు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా అసలు సంగ దేవుడికి ఎరుగు అధ్యక్ష కనీసం వడ్డీ కూడా ఏ మాత్రం కూడా రుణమాఫీ చేయలేదని ఎంతగానో స్పష్టంగా మనకి అర్థమవుతుంది అధ్యక్ష దాన్ని మనం చూసాం అధ్యక్ష కాబట్టి అధ్యక్ష గత ప్రభుత్వంలో ఈ డాకరా లోన్లకు వీళ్ళు చేసినటువంటి రుణమాఫీ గురించి మనము ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని తెలియజేస్తున్నాను అధ్యక్ష అదే కాదు అధ్యక్ష మనము మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే మహిళలకు హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చిన పద్ధతిలోనే ఈరోజు ఆన్ టైమ్ ఎవ్రీ ఇయర్ అధ్యక్ష ఆన్ టైమ్ గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని మహిళలకు డ్వాక్రా లోన్ల కింద ఉన్నటువంటి లోన్ రుణాలు ఏవైతే ఉన్నాయో ఏట అధ్యక్ష క్రమం తప్పకుండా నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి డబ్బులు వేసి నాలుగు దఫాలుగా ఈ రుణాలని మనము మాఫీ చేస్తూ వస్తున్నాం అధ్యక్ష మరి దీంట్లో భాగంగానే అధ్యక్ష ఈరోజు వరకు కూడా చూసుకుంటే ఈ గతంలో తీసుకున్న డ్వాక్రా లోన్లు ఏవైతే ఉన్నాయో మన ప్రభుత్వం వచ్చే ముందు నుంచి ఏదైతే ఉన్నాయో అవి దానికి గాను 12,777 కోట్లు ఆల్రెడీ మనము అక్క చెల్లెమ్మలకు చెల్లించడం జరిగింది అధ్యక్ష అలాగే ఇవి రెండు దఫాల్లో మనం చెల్లించాం అధ్యక్ష అలాగే రానున్న కాలంలో ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్కి అధ్యక్ష 6,400 కోట్లు ఈ బడ్జెట్లో కూడా మనం కేటాయించాం అధ్యక్ష అధ్యక్ష మనం తీసుకుంటే వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అధ్యక్ష ఈ గత ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలకు ఉన్నటువంటి ఈ డ్వాక్రా లోన్లు మొత్తం ఎంతైతే ఉందో దానికి గాను ఏకంగా అధ్యక్ష 25,516 కోట్ల రూపాయలను డ్వాక్రా రుణాలని మన ప్రభుత్వం మాఫీ చేస్తుంది అధ్యక్ష ఇది చరిత్ర అధ్యక్ష అలాగే అధ్యక్ష ఇప్పుడు మళ్ళీ మనము మన ప్రభుత్వంలో ఏదైతే మనము వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలను ఇస్తున్నామో అధ్యక్ష అందులో ఆ గ్రూపు ఉన్న మహిళలందరికీ కూడా ఈ వడ్డీ అప్పు ఏదైతే ఉందో దాన్ని కూడా ఎంతో ఘనంగా అసలుకి మహిళల మీద ఎటువంటి బాధ్యత లేకుండా ఆ వడ్డీ అప్పుల్ని కూడా మన ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సందర్భంగా సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష మరి ఇందుకోసం ఇప్పటిదాకా కూడా అధ్యక్ష దాదాపు 18,000 కోట్లు ఖర్చు చేశాం అధ్యక్ష మరి ఈ ఏడాది ఫైనాన్షియల్ ఇయర్ ఈ బడ్జెట్లో చూసుకుంటే దీనికి గాను 800 కోట్లని కూడా కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఏమనిపిస్తుందంటే ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలందరూ మహిళలందరూ ఎంతో అదృష్టవంతులని అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకు అదృష్టవంతులని నేను అంటున్నానంటే అధ్యక్ష మనం చేసుకున్న అదృష్టము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి అనుక్షణం మహిళా సంక్షేమం కోసము పరితపిస్తూ అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలకు ఎంతో ఆర్థిక భరోసాని స్వేచ్ఛని ధైర్యాన్ని ఇస్తున్నటువంటి దిశగా అడుగులు వేస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారి పాలనలో మేమంతా ఉండడము ఎంతో సంతోషము మహిళలంతా ఆనందంగా ఉన్నామని తెలియజేస్తున్నాను అధ్యక్ష కాబట్టి ఇంత చిత్తశుద్ధన్న ముఖ్యమంత్రి గారికి మహిళలు ఎప్పుడూ అండగా ఉంటారని భావిస్తూ ఉంటామని ఎప్పుడు ఈ సభ వేదికగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష